జిల్లా మన్నపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదేశాల మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్ నాయకులు ప్రజలకు పౌష్టికాహార పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదేశాల మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కోవిడ్-19 బారిన పడి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా, ఆదివారం మాజీ మున్సిపల్ చైర్మన్ నాయకులు ప్రజలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రజలు కరోనా నియంత్రణ చర్యలను పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో వైరస్ విజృంభించిందన్నారు. ప్రజలు కరోనా వైరస్ నిర్మూలన కోసం జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ పంపిణీ కార్యక్రమంలో నాయకులు అజయ్, రాంబాబుతో పాటు తదితరులు ఉన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే రకంగా దేశంలోనే మన రాష్ట్రం ఈ కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ముందు సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ వారు కక్షాంతం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సంక్షేమాన్ని పక్కన గాలి వదిలేసి కక్షాంతం చర్యలకు వెళ్తా ఉంది. అదే రంగు మన మండపడి ఎంజనీర్కను మన గౌరవ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి 43 గ్రామాల్లో అలాగే 30 వార్డులో కూడా పర్యటించి అధికారులు అప్రమత్తం చేసి తగు సూచనలు తీయడం జరిగింది. అది కూడా మన పత్రికా కోరిక అందరికీ కూడా పిల్లలందరూ గుర్తు చూశారు. అయినా సరే ఆయన్ని కూడా ఇవాళ కరోనా బారిన పడతాం, ఇవాళ హాస్పిటల్లో రావడం జరిగింది. దీన్ని మన గౌరవ ఎమ్మెల్యే దృష్టి ఉంటుంది. మండపడి మీద నియోజకవర్గం కూడా కేసు ఎక్కువగా ఉన్నాయనే ఆలోచన ఆయనకి రావడం, కేసు ఎక్కువగా రాబట్టి ఆయన ఎలాగా ప్రభుత్వం పడిచి ఉంటుంది కాబట్టి ఆయన సొంతంగా సుమారు 1000 రూపాయలు విలువచేసే ఈ ప్రోటీన్ ఫుడ్ ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వం వల్ల కేసీ సెంటర్ నుంచి లిస్టులు తీసుకుని 26 రోజు ప్రతి ఒక్కరు హోమ్ ఐసోలేషన్ ఉంటున్నారు కాబట్టి వారి ఇంటికి చేరాల్సిన బాధ్యత మన గౌరవ ఎమ్మెల్యే తీసుకున్నారు ఇవాళ. ఎందుకంటే ఈ ప్రోటీన్ ఫుడ్ వల్ల ముఖ్యంగా ప్రజలు ఈ కరోనా నుంచి భయపడి అల్లిపోవడం చాలామంది కూడా చనిపోవడం జరిగింది. అల్లిపోయి దీని అంత అవసరం కూడా లేదు. మన పౌష్టికాహారం సరిగ్గా తీసుకుని మన హాస్పిటల్ డాక్టర్స్ ఏదైతే మెడిసిన్స్ ఇచ్చారో అవి వాడితే దీనికి పూర్తిగా జయించవచ్చని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే ఈ ప్రోటీన్ ఫుడ్ని ప్రతి కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలుపెట్టి మన పిఎస్సీ సెంటర్ అలా మండపడి వచ్చి మన అర్బన్ హెల్త్ సెంటర్ అలా మండపడి మండలం ద్వారపూడి కేశవరం రెండు పిఎస్సీల నుంచి రాయవరం మండలం మన మాతవరం రాయవరం అలా కపిలేశ్వర మండలం వచ్చి అంగర వాకతిప్ప మన కపిలేశ్వరం మూడు పిహెచ్సీల నుంచి కూడా అచ్యుతాపురం మూడు పిహెచ్సీల నుంచి కూడా లిస్టులు తీసుకుని ఏ రోజు ఆ రోజు ఈ ఎవరికైతే మన పాజిటివ్ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ పోషకాహారం పంపిణీ చేయడం. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు మన నియోజక ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ కోలుకుని ఎవరో కొనుగోలు చేసుకోవాలని ఉద్దేశంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు సుమారు 1000 రూపాయలు చేసే ఈ కిట్ ప్రతి ఒక్కరికి పంపిణీ జరుగుతుంది. దయచేసి మన ఎమ్మెల్యే మన మీద ఎంత బాధ్యత ఇస్తున్నారో అదే రకంగా మనకు కూడా అంత బాధ్యత ఉంది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఎవరు కూడా విధిగా మాస్క్ కంపల్సరీ చూసుకుని శానిటైజర్ ఇవన్నీ చేయాలని చెప్పి మన సామాజిక బాధ్యత కాబట్టి అందరి మీద మన అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గాల మీద ఏ రకంగా బాధ్యత ఉన్నారో దాన్ని ఉమ్ము చేయకుండా మన ఎమ్మెల్యే పంపి కిట్ని తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలు ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు MD DNB జనరల్ ఫిజిషియన్ BP, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య MD DVL చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని
MBBS DGO, Strila Precheka Vajani Pundlu, Delivery Operation, Garbasanchi Operations Chabun, Santanan Lenivarki, Precheka Chikisa, Normal Delivery, Maprechekata, Maprechekatalu, Endoscopy, Laparoscopic, Distal Lab, Distal X-ray, ECG, Monitors, Casualty, Ultrasound Scan, ICU, Modular Operation Theatre, Sokriyan Kaladu, Vichayendi. Saptagiri Hospital, Bridge Junction, Jemmikunta. Phone 08727-253592. Cell number 95154-95451. Sri Medaram Kuyarajula Badrakali Jyotishalayam, Samakka Saraka Pujari, Lakshman Raju. Cell 87904-27193. ఈ భూమి మీద దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళు నీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, రైల్వే స్టేషన్ దగ్గర, మటన్ షాపుల ఎదురుగా, జమికుంట. సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు. సెల్ 87904-27193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.